ప్రెగ్నెన్సీ టెస్ట్లో ఎవరైనా మగవారికి పాజిటివ్ వచ్చిందంటే వారికి టెస్టిక్యులర్ క్యాన్సర్ ఉందని అర్థం. యురేనస్ ఇంకా నెప్ట్యూన్ గ్రహాల మీద వజ్రాల వర్షం పడుతుందని సైంటిస్టులు కనుగొన్నారు. దీనికి కారణం అక్కడ ఉండే ప్రత్యేకమైన వాతావరణం. ఒంటిలకు 3 కనురెప్పలుంటాయి. అవి ఇసుక ధూళి నుంచి కళ్ళను కాపాడుతాయి. 1600 నాటి కాలంలో థర్మామీటర్లలో పాదరసానికి బదులుగా బ్రాందీని వాడేవారు. ఫ్లోవర్ అనబడే పక్షులు మొసలి నోరు తెరిచి ఉన్నప్పుడు చిగుళ్లకు అతుక్కుని ఉండే జలగలను, చిన్న చిన్న పురుగులను తింటాయి. ఈ ప్రక్రియ మొసలికి బ్రష్ చేయడం లాంటిది. టైటానిక్ లాంటి అద్భుతమైన సినిమాని తీయడం ఎంత కష్టంతో కూడుకున్న పనో అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఈ సినిమా తీయడానికైన ఖర్చు అసలైన టైటానిక్ని తయారు చేయడానికైన ఖర్చు కన్నా ఎక్కువ. కుక్కలకు చాక్లెట్లు తినిపించకూడదు, ఎందుకంటే కోకో బీన్స్లో థియోబ్రోమిన్ ఉంటుంది. అది జంతువులకి ప్రాణాంతకం. దేశ ప్రజలకు ఫ్రీ వైఫై అందిస్తున్న మొట్టమొదటి దేశం తైవాన్. అక్కడికి వెళ్ళిన టూరిస్టులు కూడా ఈ సౌకర్యం వాడుకోవచ్చు. చాలా సంవత్సరాల వరకు డాక్టర్లు మనకు అపెండిక్స్ అవసరం లేదని అనుకున్నారు. అయితే 2007 శాస్త్రవేత్తలు కనుగొన్నది ఏంటంటే ఈ అపెండిక్స్ మన శరీరానికి అవసరమయ్యే మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుందని. బాస్కెట్బాల్ ఆటని కనుగొన్న మొదట్లో నిజమైన బాస్కెట్లను, అంటే బొట్టలను పెట్టి ఆడేవారు. వాటికి కింద రంధ్రం కూడా ఉండేది కాదు, అందులో బాల్ పడితే దానిలోంచి తీసుకొని మళ్ళీ ఆట కొనసాగించేవారు. ఈగ యొక్క జీవితకాలం 28 రోజులు, దోమ యొక్క జీవితకాలం అయితే 7 రోజులు మాత్రమే. కొన్నేళ్లుగా భూమి తిరిగే వేగం తగ్గుతూ ఉంది. సుమారు 200 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక రోజుకి కేవలం 23 గంటలు మాత్రమే ఉండేవి. ఈరోజు భూమి ఒక భ్రమణాన్ని పూర్తి చేయడానికి సరిగ్గా 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్లు పడుతుంది. దీనికి కారణం చంద్రుని గురుత్వాకర్షణ శక్తి. డ్రై క్లీనింగ్ ప్రక్రియ మొత్తం డ్రైగానే ఉంటుందని చాలామంది అనుకుంటారు, కానీ వాస్తవానికి ఈ ప్రక్రియలో కొన్ని రసాయనాలతో కూడిన ద్రవాలు వాడతారు. అయితే ఇందులో నీళ్లను ఉపయోగించరు కాబట్టి దీనిని డ్రై క్లీనింగ్ అంటారు. 17వ శతాబ్దం వరకు క్యారెట్లు పర్పుల్ రంగులో ఉండేవి. ఆరెంజ్ కలర్ క్యారెట్లను ప్రయోగాత్మకంగా పండించారు. అయితే అవి అందరికీ నచ్చడంతో కొన్ని శతాబ్దాలుగా అవే పండిస్తూ వస్తున్నారు. చంద్రుడి మీద ఇప్పటికే 200 టన్నుల చెత్త పేరుకుంది. స్పేస్షిప్లు, వ్యోమగాముల యొక్క బ్యాక్ ప్యాక్లు, వ్యర్థాలతో కూడిన బ్యాగులు, ఇలా రకరకాల వస్తువులతో చెత్త పేరుకుంది. ఒక రోబోకు పౌరసత్వం ఇచ్చిన మొట్టమొదటి దేశం సౌదీ అరేబియా. 2017 సోఫియా అనే రోబోకు ఆ దేశం పౌరసత్వం ఇచ్చింది. జిరాఫీ పిల్లలు ఎంత త్వరగా పెరుగుతాయంటే అవి రోజుకి 1 అంగుళం చొప్పున పెరిగిపోతాయి. 1917 బారన్ వాన్ రేన్ తయారు చేసిన మొట్టమొదటి సైకిల్కు పెడల్స్ ఉండవు. దానిమీద కూర్చుని కాళ్లతో నెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఆర్కిటిక్ సర్కిల్ దగ్గరలో ఉన్న దేశాలలో, అంటే ఫిన్లాండ్, గ్రీన్లాండ్, నార్వే ఇలాంటి కొన్ని దేశాల్లో ఏప్రిల్ నెల నుంచి ఆగస్టు నెల వరకు సూర్యాస్తమయం అనేదే ఉండదు. 24 గంటలు సూర్యుని చూడవచ్చు. అర్ధరాత్రి కూడా సూర్యుడు కనిపిస్తాడు. అలాంటి ప్రాంతాలను ల్యాండ్ ఆఫ్ మిడ్నైట్ సన్ అని పిలుస్తారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే వాస్తవానికి భూమి నిటారుగా తన చుట్టూ తాను తిరగదు, 23 డిగ్రీలు వంగి తిరుగుతుంది. అందుకే ఇలా జరుగుతుంది. డ్రామెడరీ ఒంటెకు 1 మూపురం ఉంటుంది. బ్యాక్టీరియన్ ఒంటెకు 2 మూపురాలు ఉంటాయి. మూపురాలు కొవ్వు నిల్వ చేయడానికి ఉపయోగపడతాయి. ఒంటెకు ఆహారం దొరకని రోజులలో ఇది ఉపయోగపడుతుంది. పురాతన ఈజిప్షియన్లు శవాన్ని ఖననం చేసేటప్పుడు గుండె మినహా శరీరంలోని అన్ని అవయవాలను తొలగించేస్తారు. జపనీస్ పఫర్ ఫిష్ ప్రపంచంలో అత్యంత విషపూరితమైన చేప. ఈ చేప శరీరంలో దాదాపు అన్ని భాగాలు ప్రాణాంతకమైనవే. న్యూజెర్సీలో సాయంత్రం 6 గంటల తర్వాత ఐస్ క్రీం అమ్మడం లేదా కొనడం చట్టవిరుద్ధం. సోలార్ సిస్టంలో అన్ని గ్రహాలు యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతాయి. ఒక్క వీనస్ మాత్రమే క్లాక్ వైజ్లో తిరుగుతుంది. ప్రపంచంలో విషపూరితమైన పాముల వల్ల చనిపోయిన వాళ్ళకన్నా తేనెటీగల వల్ల చనిపోయిన వాళ్ళే ఎక్కువ. గోల్డెన్ ఈగిల్ గ్రద్ద యొక్క చూపు ఎంత మెరుగ్గా ఉంటుందంటే అది 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుందేళ్ళను కూడా గుర్తించగలదు. ఇప్పుడున్న విద్యా వ్యవస్థ ఎలా ఉందంటే వాళ్ళు విద్యార్థుల తెలివితేటలకు పరీక్షలు పెట్టడం లేదు, వాళ్ళ జ్ఞాపక శక్తికి పరీక్షలు పెడుతున్నారు.
రాబందు ఎగురుతున్నప్పుడు రెక్కలు ఆడించడం చాలా అరుదు. గాలిలో తేలుతూనే చాలాసేపు ఎగరగలదు. టర్కీ రాబందులు రెక్కలు ఆడించకుండా 6 గంటల పాటు గాలిలో ఎగరగలవు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఒక వ్యక్తి ఎంతసేపు మెలకుగా ఉండగలడు అనే దానిపై రికార్డు ప్రయత్నాలను అంగీకరించడం ఆపేసింది. దీనివల్ల ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకూడదని ఈ నిర్ణయం తీసుకుంది. చివరిసారిగా 1964 రికార్డు నమోదైంది. కాకుల గుంపుని ఇంగ్లీష్లో మర్డర్ అని పిలుస్తారు. జపాన్లో ఆఫీసులో పనిచేస్తూ మధ్యలో నిద్రపోవడం తప్పుగా భావించరు. ఆఫీసులోనే కాదు, మాల్స్లో, స్టేషన్లలో ఎక్కడ పడితే అక్కడ కూర్చుని పబ్లిక్గా నిద్రపోయేవారిని జపాన్లో ఎక్కువగా చూడొచ్చు. ఈ పద్ధతిని ఇనెమురి అని పిలుస్తారు. కుందేళ్ల పళ్ళు వాటి జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. అవి తినే ఆహారం వాటికి గ్రైండర్లాగా పనిచేసి వాటి పళ్ళు అరుగుతూ సరైన పరిమాణంలో ఉంటాయి. కుందేళ్లకు సరైన ఆహారం దొరకకపోతే వాటి పళ్ళు అరగడం మానేసి విపరీతంగా పెరిగిపోతాయి. అవి వాటికి ఇబ్బంది కలిగించేలా మారిపోతాయి. 2016 వరకు హ్యాపీ బర్త్డే టు యూ సాంగ్ సినిమాల్లో కానీ రేడియోలో కానీ ఎక్కడ వాడినా వార్నర్ మ్యూజిక్ కంపెనీకి రాయల్టీ పే చేయాల్సి ఉండేది. కానీ 2016 కోర్టులో ఒకరు కేసు వేయగా తేలింది ఏంటంటే అసలు వార్నర్ మ్యూజిక్ కంపెనీకే దాని హక్కులు లేవని. తర్వాత ఆ కంపెనీ అప్పటి వరకు ఆ సాంగ్ కోసం ఛార్జ్ చేసిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేసింది. నీటి గుర్రాలలో పిల్లలను కనే బాధ్యత మగవాటిది. ఆడనీటి గుర్రాలు గుడ్లను పెడతాయి. మగనీటి గుర్రాల కడుపులో సంచి లాంటి భాగం ఉంటుంది, అందులో గుడ్లను పెడతాయి. ఈ గుడ్లను పిల్లలుగా చేసి కనే బాధ్యత మగనీటి గుర్రాలదే. ఆ లోపు ఆడనీటి గుర్రాలు మళ్లీ గుడ్లను తయారు చేసే పనిలో ఉంటాయి. ప్రపంచంలోనే ఎత్తైన జీసస్ విగ్రహం పోలాండ్లోని స్వీబోర్జిన్లో ఉంది. క్రైస్ట్ ద కింగ్ అని పిలువబడే ఈ విగ్రహం ఎత్తు 108 అడుగులు. ఇది చుట్టుపక్కల గ్రామాలకు వైర్లెస్ ఇంటర్నెట్ను ప్రసారం చేస్తుంది. ఇరాన్లో మనకు పరిచయం లేని వాళ్లకు కూడా కిడ్నీని డబ్బుల కోసం అమ్ముకోవచ్చు. అక్కడి చట్టం దీనిని అనుమతిస్తుంది. ఇలా చేయడానికి అనుమతించే ఏకైక దేశం ఇరాన్. కిడ్నీ కావలసిన వాళ్ళు దాత కోసం వేచి చూడకుండా ఎప్పుడూ అందుబాటులో ఉండడం కోసం అక్కడ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. రెయిన్బో రంగులతో కూడిన పర్వతాలు ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నాయి. ఆ రంగులకి కారణం అక్కడ ఉన్న నేల పైపొరలు గాలి వలన కోతకి గురై అందులో ఉన్న ఖనిజాలు బయటికి కనిపించడం వల్ల ఏర్పడ్డాయి. అగ్నిపర్వతాలు పేలడం వల్ల కూడా ఈ విధంగా ఏర్పడతాయి. సౌదీ అరేబియాలో ఒక ప్రత్యేకమైన ఫ్యాషన్ షో జరుగుతుంది. అందులో ఆడవాళ్ల బట్టలను వస్తువులను షో చేసేది మోడల్స్ కాదు, డ్రోన్స్. ప్లూటో గ్రహం మీద గడ్డకట్టిన నేల ఉపరితలం కింద ద్రవం రూపంలో ఉండే సముద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో మొట్టమొదటి రోబో క్రీస్తుపూర్వం 400 శతాబ్దంలోనే తయారు చేయబడింది. ఒక రోబో పక్షిని చెక్కతో తయారు చేశారు. దాని కదలికల కోసం ఆవిరిని ఉపయోగించారు. ఇది 200 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు. సింగపూర్కు 4 అధికార భాషలున్నాయి: ఇంగ్లీష్, మాండరిన్ చైనీస్, మలాయ్, ఇంకా తమిళ్.